జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలు సొంత భవనాలు 5 ఉన్నాయి, ఉచిత భవనాలు 20 ఉన్నాయి, అద్దె భవనాలు 12 నడుస్తున్నాయి. ప్రతి నెల 3వ శనివారం అంగన్వాడి కేంద్రాలు సురక్షలే ఈసీఈలే విశ్వ బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది. బియ్యము కందిపప్పు నూనె ముడుపులు బాలామృతం విలేజ్ లేకొచ్చి కారు లేవు గుడ్లు లేవు పిల్లలకి ఒక తట్టల ఒక తట్ట ఏ వర్క్ ఎంత చేసినా మేము అడిగిన దానికి మీరు చెప్పిన దానికి అది ఫస్ట్ దానికి సమాధానం చెప్పమన్నాడు. కలెక్టర్ గారు చెప్పారు ఎంపీ గారు ఫోన్ చేసుకుని ఒక విజ్ఞప్తి పంపాలని కూడా అడిగి మళ్ళీ పరిస్థితి పంపిస్తున్నారు అనేది నా భావం. పోయినటువంటి ఎంపీపీ అశోక్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ అయినటువంటి సోమన్న గౌడ్ గారు, మరి ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు వరలక్ష్మి గారు, నాగేంద్రం గారు, ఎంఈఓ శివప్రసాద్ గారు, ఈఓ ఆర్టీ అంజనేయ రెడ్డి గారు, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి పల్లెపాడు సర్పంచ్ శ్రీమతి విజయలక్ష్మ గారు, ఎంపీటీసీ అయినటువంటి స్వాములు చెన్నిపాడు గారు, ఎంపీటీసీ రోజన్న గారు అమరవాణి, సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు నారాయణపురం, కొరిపాడు సర్పంచ్ శ్రీనివాస్ గారు, కొరిపాడు ఎంపీటీసీ అయినటువంటి మమత గారు, బోడవల్లి ఎంపీటీసీ వర్ధన గారు, పూతలపాడు రేణుక గారు, మరి సర్పంచుల సంఘం అధ్యక్షుడైనటువంటి ఆత్మలింగారెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, తర్వాత ప్రజాప్రతినిధులకు ఊరుకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.